ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ దేవునికి స్తోత్రాలు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము ఆలోచన ఈరోజు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చెప్పేటువంటి వారు కావాలి అనుభవము గలవారు శ్రేష్టమైనటువంటి సలహాదారులు ఉండుట మనకి ఎంతో మంచిది అందుకే చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతారని లోక సామెత దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక నశించిపోతారని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది సొంత ఆలోచనల ద్వారా మనం నడిచామనుకోండి ఆ ఆలోచన మనల్ని ఎంతవరకు తీసుకెళ్తాది అనేది మనకు తెలియదు అయితే అన్నిటికంటే ముఖ్యముగా పెద్దల ఆలోచన లేదంటే ఇంకొకరి ఆలోచన కంటే కూడా దేవుని ఆలోచన మనకు చాలా ప్రాముఖ్యం దేవుని దగ్గర ఆలోచన అడిగి పొందుకొని నడుచుకునేటువంటి వారు సురక్షితంగా వాళ్ళ మార్గములో వెళ్ళగలుగుతారండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో ఏమనుంటుందంటే ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును ఒక్కొక్కసారి మన మార్గాలు మనకి చాలా సరిగ్గా ఉండనట్లుంటాయి మన ఆలోచనలు నేను మంచిగానే ఆలోచిస్తున్నానులే నేను చాలా యథార్థంగా ఆలోచిస్తున్నాను సరిగ్గా ఆలోచిస్తున్నాను అని అనుకుంటాం కానీ చివరికి అది ఆ యొక్క ఆలోచన ఎక్కడికి తీసుకెళ్తుందంటే తుదకు అది మరణానికి నడిపిస్తుందటండి అందుకే మనం ఏ ఆలోచన చేసినా దేవుని యొద్ద ఆ ఆలోచన చెప్పి ప్రభువా ఇది నీ చిత్తమైతే జరిగించు నీ చిత్తము కాని యెడల నా ఎదుట నుండి దానిని తొలగించుము అని మనం ప్రార్థన చేసుకోవాలి ఆలోచించుకున్నప్పుడు అది ప్రభుతో మనం చెప్పాలి హల్లెలూయా ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఎడ్వర్డ్ అనేటువంటి రాజుగారు ఆయన తన జీవిత భాగస్వామిగా వేరొకని భార్యను తీసుకొచ్చుకున్నాడట ఆమెను తీసుకొచ్చుకొని ఇంటిలో పెట్టినప్పుడు ఆ చుట్టూ ఉన్న వృద్ధులు అక్కడ ఉన్నటువంటి పెద్దవారు ఎందుకంటే రాజులకు ఆలోచన చెప్పేవారు చాలామంది ఉంటారు అయ్యా ఇది మంచి ఇది చెడి అని చెప్పి అయితే అక్కడ ఆలోచన చెప్పేవారందరూ కూడా వచ్చారు అయ్యా నువ్వు వివాహం చేసుకోవాలంటే ఎంతమంది లేరు ఎందుకంటే నువ్వు ఈ దేశాన్నే పరిపాలిస్తున్నటువంటి రాజువు కదా నువ్వు అంటే ఎంతోమంది కన్యకులు వచ్చి నిన్ను వివాహం చేసుకుంటారు కదా ఇష్టపడతారు కదా ఎందుకు వేరొకని భార్యను నువ్వు తెచ్చుకున్నావు అని చెప్పి అడిగినప్పుడు వద్దయ్యా అది మనకి శాపము రెండవది నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు నీవే ఇలా దారి తప్పి నడిస్తే నీవే ఇలా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తే ఇది నీ రాజ్యానికి నీ సింహాసనానికి చాలా ప్రమాదమయ్యా అని చెప్పారట అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే వారి యొక్క ఆలోచనను త్రోసివేసి తనకి ఆ తీసుకుని వచ్చినటువంటి ఆ భార్యను వేరొకని భార్యను తన దగ్గరే ఉంచుకోవడం వలన ప్రజలకి అసహ్యం కలిగింది అతని సింహాసనము అతని దగ్గర నుండి తీసివేయబడ్డది ఎందుకో తెలుసండి సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు ఏం చేస్తాయంటే పడిపోవడానికి నష్టపోవడానికి కారణమవుతాయి అందుకే పెద్దల ఆలోచన వినాలి వృద్ధుల ఆలోచన వినాలి వీటికంటే ముఖ్యముగా దేవుని ఆలోచన మనము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అలా మనం ఉంటే గనక ఎప్పుడు మన జీవితంలో కానివ్వండి మన కుటుంబాల్లో కానివ్వండి మనం అంతగా నష్టపోము దేవుడు మనల్ని లేవనెత్తుతాడు హల్లెలూయా చూడండి బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో
పదహారవ అధ్యాయము 23వ వచనములో చక్కని మాటలు రాయబడి ఉంటాయి. ఆ దినములలో అహితోపేలు చెప్పినటువంటి ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఎక్కడంటే ఈయన దావీదు రాజు దగ్గర ఉంటున్నటువంటి వ్యక్తి అహితోపేలు. ఈ అహితోపేలు అంటండి ఆలోచన చెబితే రాజుగారికి ఎలా ఉండేదంటే ఒకడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినట్లుగా ఉండేదంట. అంత బాగా ప్రత్యుత్తరం చెప్పేవాడు, ఆలోచన చెప్పేవాడు. చూడండి, అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే రాజుగారికి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటం ప్రారంభించాడు. అదే రెండవ సమయలు గ్రంథములో 17వ అధ్యాయము 14వ వచనములో ఉంటుంది. అయితే అతడు దైవ చిత్తమును వ్యతిరేకించినప్పుడు దేవుడు అతని ఆలోచనలను చెడగొట్టెను. ఏంటంటే మనకు మంచి ఆలోచన కలగాలంటే దైవ చిత్తాన్ని జరిగించాలి. ఇతను అహితోపేలు అనేటువంటి ఈ వ్యక్తి దైవ చిత్తాన్ని జరిగించి మంచి మనస్సుతో ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని నేను జరిగించాలి, రాజుకు మంచి ఉపదేశం చెప్పాలి అనే మంచి ఆలోచనతో ఉన్నంత వరకు కూడా అతని ఆలోచన ప్రజలకు ఎలా ఉందంటే దేవుడు చెప్పినట్లుగా ఉందండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగి దేవుని చిత్తాన్ని కాకుండా తన సొంత ఆలోచన చేత తన యొక్క సొంత మాటలు చెప్పడం ప్రారంభించాడంట, ఎప్పుడైతే సొంత ఆలోచన చేయడం ప్రారంభించాడో అప్పటి నుండి దేవుడు ఏం చేశాడంటే అతని ఆలోచనలను చెడగొట్టాడు. ఇందాక చదువుకున్నాం కదా, ఒకని ఎదుట ఒకనికి సరి అయినదిగా కనబడు మార్గం ఉంది, తుదకి అది మరణానికి త్రోవ తీస్తుంది. ఇప్పుడు ఇతని ఆలోచన దేవుని చిత్తానుసారంగా లేదు కాబట్టి అహితోపేలు యొక్క ఆలోచన అంట దేవుడంట చెడగొట్టాడంటండి. ఈ రోజున చాలామంది ఆలోచనలు చెడగొట్టబడడానికి కారణమేంటో తెలుసా? నీ ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా నీ ఆలోచనలు చెడగొట్టబడతాయి. దేవుని చిత్తాన్ని ఎరిగి ఆలోచన చేస్తే నీ మార్గాలన్నిటిలో కూడా నీవు విజయాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. చూడండి, పాత నిబంధన కాలంలో కూడా రాజులు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏం చేసేవారంటే అక్కడున్నటువంటి సలహాదారులను, ప్రవక్తలను, ఆలోచన చెప్పేవారిని అందరినీ తీసుకుని వచ్చి అలా నిలువబెట్టి సింహాసనం మీద వారు కూర్చొని వారిని ఆలోచన అడిగేవారు. అయ్యా, మన దేశాన్ని శత్రువులు ముట్టడి వేశారు, అయితే ఏ విధంగా వారితో మనం పోరాడగలుగుతాం, ఏ విధంగా ఎక్కడ యుద్ధం చేయాలి అని ఆలోచన అడిగినప్పుడు ఆ రాజుగారికి కావలసినటువంటి ఆలోచన ఆ ప్రవక్తలు, సలహాదారులు, అక్కడున్న పెద్దలు, వృద్ధులు ఆలోచన చెప్పేవారండి. ఆ ఆలోచన ప్రకారం వారు వెళితే వారు విజయాన్ని పొందుకుని వచ్చేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తల నోట దేవుని వాక్కులు ఉంచి దేవుడు ఆ రాజుగారితో మాట్లాడుతూ వచ్చేవారు. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఏదైనా పని చేయాలంటే దేవుని సేవకులను పిలువనంపిస్తారు. అక్కడ పదవిలో పనిచేస్తున్న వారు కానివ్వండి, రాజులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు కానివ్వండి, దేవుని యొక్క సేవకులను, పెద్దలను, ఇంకా వృద్ధులను, సలహాదారులను పిలుస్తారు వారు. ఎందుకంటే ఏ ఆలోచన యుక్తముగా మంచిగా దేవునిది అనుకుంటారో ఆ ఆలోచన ప్రకారం వారు వెళతారండి. హల్లెలూయా. అయితే చూడండి, మనకు ఒక రాజుగారు కనబడతారు. 2వ దినవృత్తాంతాల గ్రంథములో 10వ అధ్యాయము 3వ వచనములో రెహబాము అంటే సొలొమోను కుమారుడు మనకి కనబడతారు. ఈయన ఏం చేశారంటే రెహబాము అను తన రాజు తన రాజ్యంలో ఎక్కువ మందిని కోల్పోయాడటండి. ఎక్కువ మందిని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే తాను పెద్దలతో ఆలోచన చేయకుండగా తాను యవనస్తులతో ఆలోచన చేసి తన రాజ్యములో ఉన్నటువంటి జనులను అతడు కోల్పోయాడు. ఎందుకు?
ఆలోచన ఎవరితో చేయాలి? నీ స్నేహితులతోనా యవనస్తులతోనా? యవనస్తులకి అనుభవం లేని కారణాన వారు ఉద్రేకపూర్వకమైనటువంటి ఆలోచనలు నీకు చెప్తారు. రెహబాము రాజ్యానికి సింహాసనం మీద దేవుని ప్రజలకు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క రాజ్యములో ఉన్న పెద్దల ఆలోచనలు ఆయన అడగాలి, పెద్దల యొక్క సలహాలు ఆయన తీసుకోవాలి. అయితే ఆయన ఏం చేశారంటే తన రాజ్యంలో చాలామంది జనాన్ని పెద్దల్ని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే తను యవనస్తులతో కలిసి ఆలోచన చేసి రాజ్యము రెండుగా విభాగింపబడినట్లుగా అయిపోయిందండి రెహబాము కాలంలో. చూడండి, కొంత రాజ్యము ఎవరికి వెళ్ళిపోయిందంటే యరొబాముకి వెళ్ళిపోయింది. కారణమేంటి? నీ ఆలోచనలు సరి అయినవి కాకపోతే రాజ్యమే కానివ్వండి, కుటుంబమే కానివ్వండి, చదువే కానివ్వండి, లేదంటే వ్యాపారమే కానివ్వండి, వ్యవసాయమే కానివ్వండి, నీ ఆలోచన సరిగా లేకపోతే అది పతనమైపోతానికి కారణమవుతుంది. అందుకే అంట యాడ్ ఇస్తూ ఉంటారు కదా టీవీలో, ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. ఒక్క ఆలోచన ఏమవుతుందంటే నువ్వు పడిపోవడానికి కారణమవుతుంది, అది నిన్ను లేపడానికి కూడా కారణమవుతుంది. ఆలోచన చాలా ప్రాముఖ్యమైనదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే రెండవ దినవృత్తాంతాల గ్రంథము 22:3 ఆహాజ్య అనేటువంటి ఒక అతను ఉన్నారు. ఆయన తల్లి అతనికి దుష్ట ఆలోచనలు చెప్పేదట. ఏ ఆలోచనలు అండి? దుష్ట ఆలోచనలు. చాలామంది బిడ్డలకి చిన్నప్పటి నుంచే ఏమి నేర్పుతారంటే, ఇదిగో నేను ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడను, ఆ పక్కింటివాడితో మాట్లాడను, వాళ్ళకి నాకు పగున్నది, వాడెప్పుడో నాకు ద్రోహం చేశాడు, ఆమె ఎప్పుడో నాకు అన్యాయం చేసింది, నీవు కూడా మాట్లాడొద్దని చిన్నప్పటి నుంచే దుష్ట ఆలోచనలు చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డలకి నువ్వు ఆ ఆలోచనలు చెబుతున్నప్పుడు వాడు చిన్నప్పటి నుంచే, ఆమె చిన్నతనంలో నుంచే తన మనస్సు చెడిపోతుంది. తల్లి చెప్పిన మాటలు విన్న ఆహాజ్య రాజ్యము కూడా కూలిపోయింది. ఎందుకంటే ఏ విత్తనము నువ్వు వేస్తావో ఆ విత్తనమే నీకు ఫలిస్తుంది. నువ్వు టమాటా విత్తనం వేస్తే టమాటానే కోస్తావు, ఉల్లిపాయ విత్తనం వేస్తే ఉల్లి మొక్కనే నువ్వు చూస్తావు, ఉల్లిపాయనే నువ్వు కోస్తావు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఏ విత్తనము వేస్తావో అదే ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకే మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు కొలసి పత్రికలో ఉంటుంది, మీ నోటి నుండి వచ్చేటువంటి మాటలు కృపాసహితమైనవిగాను రుచిగా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆహాజ్య తన తల్లి దుష్ట ఆలోచనల ప్రకారం నడవటం వల్ల తన రాజ్యము కోల్పోయింది. సామెతల గ్రంథములు 12:18 కూడా ఏమని ఉంటుందంటే, చూడండి, దుష్టుల ఆలోచన అనేకులను కూల్చివేస్తుందంట. సామెతల్లో 12:5 ఉంటుంది, వారి ఆలోచనలో పడొద్దు, అవి మోసకరములు. నీకెవరైనా ఆలోచన చెబుతూ ఉన్నప్పుడు ఆలోచన తీసుకుని వెళ్ళి మరలా దేవుని దగ్గర నువ్వు అడగాలి. దేవుడు ఆలోచన మంచిదో కాదో నీకు తెలియపరుస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే కీర్తనకారుడు అంటారు 32:8 ఏమని ఉంటుందంటే, నీకు ఉపదేశము చేస్తాను. దేవునికి స్తోత్రం, నీవు ఆలోచన అడుగుతుంటే దేవుణ్ణి, ఆయన అంట నీకు ఉపదేశాన్ని చేస్తాడంటండి. నీకు ఉపదేశాన్ని చేసి నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు నీవు? ఆయన నీతో మాట్లాడాలంటే ఆయన సన్నిధికి వెళ్ళి నీ ఆలోచనలన్నీ చెప్పావు కాబట్టి ఆయన అంటున్నారు, దేవాది దేవుడు అంటున్నారు, నీకు ఉపదేశమును చేస్తాను, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తారంటే ఉపదేశం చెప్తారంట, అలాగే నువ్వు నడవవలసినటువంటి మార్గము నీకు బోధిస్తారంట, నీ మీద దృష్టి నిలుపుతారంట, నీకు ఆలోచన చెప్తారంట. దేవుడే మార్గము చూపించి, దేవుడే ఉపదేశము చేసి, దేవుని దృష్టి నీ మీద ఉంచి ఆయన ఆలోచన చెబితే నీకు నష్టం ఉంటుందండి. నీవు పడిపోవడానికి కారణాలు ఉంటాయా?
నువ్వు నష్టపోవడానికి కారణం ఉంటదండి? లేదు లేదు, ఒకవేళ నువ్వు పడినా ఆయన పైకి లేపుతాడు. హల్లెలూయా. నువ్వు నడవవలసిన మార్గములో నీకున్న అపాయాల గురించి ఆయన చెబుతాడు, ఆ మార్గము మంచిది కాదు, అటు వెళ్ళొద్దు, ఇదిగో ఈ మార్గంలో నువ్వు నిలబడొద్దు, ఈ స్థలములో నువ్వు నిలిచి ఉండు అని అంట ఆయన ఆలోచన చెబుతాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడికి ఒక పేరుందండి. యెషయా గ్రంథము 9:6 ఉంటుంది. ఏమనంటే, ఆశ్చర్యమైన ఆలోచనయు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అంటే ఆలోచన చెప్పేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో 28:29 ఉంటుంది. ఆలోచన శక్తియు బుద్ధియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే, ఆయన ఆలోచన సదాకాలము నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆలోచన చెప్పేవాడు ఆయనే, బుద్ధిని అధికమైన బుద్ధి. దేవునికి స్తోత్రం. ఇంకా దావీదంటారు, వృద్ధులకు మించిన విశేషమైన జ్ఞానము నా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడుందంటండి? ఎందుకున్నది వృద్ధులకు మించిన జ్ఞానము? ఎక్కడి నుండి వచ్చిందయ్యా నీకంటే? ఆయన దేవుని గ్రంథాన్ని పరిశీలనగా చదివేటువంటి వారు. అందుకే కీర్తనల గ్రంథము రాసినప్పుడు మొట్టమొదటి మాటలోనే మొట్టమొదటి అధ్యాయములో ఆయన అంటారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు? దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవవద్దు. వారి ఆలోచనలు భయంకరము. వారి ఆలోచనలు పాతాళానికి మనం నడిపిస్తాయి. వారి ఆలోచనలు మరణకరములు. అందుకే వారి ఆలోచనలకు ఇంకోసారి అంటారు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు సింహాసనం అంతగా వర్ధిల్లడానికి, దావీదు అంతగా దీవించబడడానికి ప్రతి ఆలోచన దేవుని దగ్గర నుండి అడిగి తెలుసుకునేవారు. ఈరోజు నీ ఆలోచన ఏంటి? నీ కుటుంబము గురించి నీ ఆలోచన ఏమిటి? నీ బిడ్డల గురించి నీ ఆలోచన ఏమిటి? నీ యొక్క కొడుకు కోడలు గురించి నీ ఆలోచన ఏంటి? నీ కన్న కూతురు గురించి నీ ఆలోచన ఏంటి? ఏమి నీ ఆలోచన, అది దేవునితో చెప్పు. నీ బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడు. నీ యొక్క కుటుంబం గురించి మాట్లాడు. నువ్వు నష్టపోతున్న పరిస్థితుల గురించి మాట్లాడు. అయ్యా, ఇంతవరకు మా సొంత ఆలోచనల చేత మేము నష్టపోయామయ్యా, ఇక నుంచి నా ప్రభువా నీ ఆలోచన కలిగి నడుస్తాను. రెహబాము, ఆహాజ్యా బిడ్లారా, వారి రాజ్యాలు కోల్పోవడానికి, వారి స్థానాల నుంచి వారు పడగొట్టబడడానికి కారణాలేంటో తెలుసా ప్రియదేవన్ బిడ్లారా? వారు సొంత ఆలోచనలు, వారు ఇతరులు దుష్టుల యొక్క ఆలోచనలు ఏమైనా అంటే వారిని పడగొట్టిని, జన నష్టాన్ని కలుగ చేసినాయి. అందుకే నీవు దేవుని దగ్గర ఆలోచన తీసుకుంటే నువ్వు నష్టపోయేదే లేదు, నీవు ఇబ్బంది పడవలసిందే లేదు. నీకు చూడండి, అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరంగా మార్గం ఉంటుంది. ఆ మార్గములో ఎంతో సంతోషం, ఆయన ఆలోచనలో ఎన్నో అనుభవాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నుండి వచ్చే జ్ఞానము నీవు పొందుకుందువు గాక. ఈ వాక్యాన్ని వింటూ విశ్వసిస్తున్నావా? ఒకప్పుడు అహితోపేలు యొక్క ఆలోచన దేవుని ఆలోచన వంటిదండి, దేవుని మాట వంటిది. ఎందుకు కోల్పోయాడో తెలుసా? దేవుని చిత్తాన్ని జరిగించడం మానేసి తన చిత్తం చేయటం ప్రారంభించాడు. అందుకే తన ఆలోచనలు ఏమైపోయాయంటే దేవుడు చెడగొట్టేశాడండి. ఎప్పుడైనా నువ్వు సొంత ఆలోచనలు చేస్తున్నావేమో దేవుడు చెడగొడతాడు. దేవుని నుంచి ఆలోచన తీసుకోవాలి. నీ ఆలోచన స్వార్థము లేనిదై ఉండాలి. నీ ఆలోచన దేవునికి ఇంపైందిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అలాంటి మంచి ఆలోచనలు, నీవు నడవవలసిన మార్గమును ఆయన నడిపించి నీకు ఆలోచన చెప్పి నీకు ఉపదేశము ఆయన చేయునుగాక. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి ప్రభువా, ఇదిగోనైన ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆలోచనలు, మంచి తలంపులను దయచేయండి ప్రభువా. నీ కృపచేత బలపరచండి తండ్రి.
ఏ సొంత ఆలోచనలతో నైనా వారు ప్రయాణించి పడిపోయారో ఆ సొంత ఆలోచనలు విడిచిపెట్టి సమస్తమును నైనా నీ చేతులకు అప్పచెప్పి నైనా వారు ముందుకు కొనసాగునట్లుగా సహాయించేమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.